టీజర్ చాలా బాగుంది చూస్తున్నాయి. నాకు అంటే సుందరకాండ అంటే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటని అడుగుతుంది, ఎందుకంటే 92 రాఘవేంద్ర గారు చేశారు, 2008 బాపు గారు చేశారు, ఆ రెండు కథలను మార్చి మీ కథలో బాగుందని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు చాలా బాగుంది. మాకంటే టీజర్ వరకు తెలుసు, టైటిల్ ఎందుకు సుందరకాండ పెట్టవలసి వచ్చింది, ఇందులో మీరు ఎసెన్స్ ఏం యాడ్ చేశారు అంటే చెప్పగలంటే చెప్పండి, నరేష్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ చెప్పండి. లేదండి, బేసిక్గా టైటిల్ పెట్టడానికి అయితే ఒక పర్పస్ ఉంది, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా కూడా సుందరకాండ అనేది ఇట్స్ మోర్ అబౌట్ ఎఫర్ట్స్, అంటే అందులో పెద్ద విధ్వంసం ఉంటుంది మా దాంట్లో అంతేం ఉండదు, కానీ ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే అంత వైలెన్స్లో కూడా దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎఫర్ట్. హనుమంతుడు చేసిన బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరకాండ. సో ఎలా మా సిద్ధార్థ్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఎఫర్టే సుందరకాండ. ఇద్దరు లెజెండ్స్ చేశారు, రాఘవేంద్ర గారు, బాపు గారు, వాళ్ళ పక్కన వెంకీ కూడా జాయిన్ అవుతాడా? హోమ్ ఖచ్చితంగా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఘంటాపథంగా చెప్తున్నాను, ఒక్కొక్క సుందరకాండకి ఒక విలువ ఉంది. ఈ సుందరకాండ ఈ డిఫరెంట్ థాట్ని అందంగా అందంగా చెప్పడమే సుందరకాండ అండి. యూ విల్ అక్సెప్ట్ ఇట్ ఆఫ్టర్ యూ సీ ద ఫిల్మ్. అంతకంటే సంతోష్ గారు సార్, ఇవ్వండి సంతోష్ గారు సార్. హలో, రోహిత్ గారితో సినిమా తీయడం కోసం సబ్జెక్ట్ తీతే ఇది దొరికిందా, లేకపోతే సబ్జెక్ట్ దొరికాక దీనికి రోహిత్ గారు సూట్ అవుతారు అనుకున్నారా? ఎందుకంటే మీకు రోహిత్ గారితో బంధుత్వం ఉంది కాబట్టి. రెండు కాదండి, బేసికల్గా ఐ మీన్ యాజ్ యూ నో దట్ నేను అనేక కజన్. సో వెంకీ కూడా లైక్ నాకు 5 నుంచి తెలుసు. సో స్టోరీ డిస్కషన్స్లో చాలా ఉన్నాయి స్టోరీస్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో దీనికి మంచి కమర్షియాలిటీస్ ఉన్నాయి అండ్ ప్రాపర్ సినిమా ఇది, ఐ మీన్ ప్రాపర్ లవ్ స్టోరీ అండ్ మంచి ఎంటర్టైనర్ ఇది. సో ఐ థాట్ ఐ థింక్ దీస్ ఆర్ రైట్ మూవీ అనిపించింది. సో రోహిత్ అన్న కూడా వెన్ హీ డిసైడెడ్ దట్ హీ వాంట్స్ టు డూ ఏ కంబ్యాక్ విత్ దిస్ ఫిలిం, నేను ఓకే ఐ థింక్ ఐ షుడ్ బీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అని చెప్పి దెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. యా, ఒకవేళ రోహిత్ గారు కనుక ఇప్పుడు రెడీ కాను అంటే కనుక ఏం చేసేవారు ఈ సబ్జెక్ట్ని? కాదండి, ఈజ్ పార్ట్ ఆఫ్ సినిమా, హీ హాజ్ అ థియేటర్ ఓకే పుట్టపర్తిలో, ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా, చిన్నప్పటి నుంచి సినిమాలోనే పెరిగాడు. సో అండ్ ఈ కథ అప్పటి నుంచి హీస్ బీన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 5 లాస్ట్ 10 నుంచి. బట్ ఏంటంటే హీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్, ఐడియా నచ్చి అప్పటికే ఏంటంటే మీ ఇద్దరం ఫిక్స్ అయిపోయాం సినిమా చేద్దాం జాయిన్ అయ్యాడు. సో మీ ఇద్దరి దగ్గర ఆయన జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. రోహిత్ గారు అవర్యండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అంటే 6 ఎందుకని గ్యాప్ తీసుకున్నారు, అంటే మీకు సరైన కథలు రాలేదా, లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా, బ్రేక్ తీసుకోవాలనుకున్నారా, ఎందుకని చేయలేదు? అంటే ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కోఇన్సిడెన్సా? నో, కోఇన్సిడెన్సే అండి. అంటే ఇప్పుడు 2017-18 నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదండి. ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ నాకు నచ్చనివి వాడతా ఏమో అని చెప్పి చేయడం మొదలెట్టాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ ఏంటంటే తెలియకుండా ఒక లూప్లో పడిపోయాను. సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా, బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్, సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే అండి. ఇప్పుడు థియేటర్స్ కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదండి, అంటే ఎట్లా తీసుకుంటారు? కొంచెం చిన్న సినిమాలకి రావట్లేదు, ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు. అలా అనేది ఏం లేదండి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3-2 హిందీలో, యు నేమ్ ద బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్ ఆల్ కంటెంటర్స్, 3-2 బిగ్గెస్ట్ బిజినెస్. అంటే కంటెంట్ మీద నమ్మకం. సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. సో తెలుగులో మీరు సామాజవర్గం అన్న సినిమా తీసుకోండి, అలా ఎన్నో సినిమాలు, బేబీ, ఎవ్రీథింగ్, సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి. సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదండి, బాగుందా బాగాలేదా అంటే. అంటే ఓటీటీ ఇంపాక్ట్ ఉందంటారా? ఓటీటీలో సినిమా వస్తుందండి 3 తర్వాత, అలా అని చెప్పి ఈరోజు చూడకుండా ఉండలేం కదా. వ్యక్తి గారు, నేను ఇందాక అదే చెప్పానండి, మంచి సినిమా తీయడం వేరే, థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరే. అగైన్ ఐమ్ కోటింగ్ సామాజవర్గంలో థియేటర్కి ఎక్స్పీరియన్స్, చిన్న సినిమా అన్నారు కాబట్టి సినిమాకి చిన్న పెద్ద లేదు దగ్గర రోజు చెప్పినట్టు. ఈ సినిమా ఇక్కడ ఐఎమ్ మాకింగ్ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి అని చెప్తున్నాను అంతే. యా, శ్రీదేవి గారు.